नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। तीव्र ओडिदुडुकुल मध्य ई वारं देशीय मार्केट्लु नष्टालनु चविचूसायि। ఈ వారం ఒక దశలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసిన సూచీలు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి। దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 484 పాయింట్లు, నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయాయి। ఈ వారం ఎఫ్ఎన్సీజీ స్టాక్స్ భారీ కరెక్షన్స్ కు గురికాగా బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది। కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.69%, టెక్ మహీంద్రా 6%, ఐసిఐసిఐ బ్యాంక్ 4.4%, హెచ్డిఎఫ్సి 3.39% లాభంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి। ఏషియన్ పెయింట్స్ 9.47%, హిందాల్కో 8.80%, ఐషర్ మోటార్స్ 8.43%, ఐటీసీ 7.78% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి। ప్రస్తుతం దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండడంతో చాలా మంది ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైపోయింది। ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లలో భయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి। అయితే ఇలాంటి కరెక్షన్స్ మార్కెట్లో త్వరిత లాభాలు ఒడిసి పట్టుకోవాలని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు। అయితే ఎలా ఈ పని చేయాలనే అంశంపైనే ఎక్కువ మంది మదన పడుతూ ఉంటారు। మీ ఆలోచన కూడా ఇదే అయితే మార్కెట్లో వచ్చే కరెక్షన్స్ కు మీకు లాభాలు పంట పండించేలా మార్చుకోవాలని భావిస్తుంటే ఖచ్చితంగా మీ కోసమే స్పెషల్ లైవ్ వెబినార్ ను నిర్వహిస్తోంది మీ అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 అలాగే profityourtrade.in। ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆదివారం ఉదయం జరిగే స్పెషల్ లైవ్ వెబినార్ కు మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి। పూర్తి వివరాల కోసం profityourtrade.in వెబ్‌సైట్ ను చూడండి। టీవీ 5 వ్యూవర్స్ అందరికీ అన్నమాట, ఎస్పెషల్లీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ చూస్తున్న వ్యూవర్స్ కి, ప్రాఫిట్ యువర్ ట్రేడ్ వ్యూవర్స్ కి అందరికీ కూడా ఒక మంచి అవకాశం। ఆదివారం పూట 24th నాడు అన్నమాట వెబినార్ కండక్ట్ చేస్తాను, పొద్దున 9:30 ఆన్వర్డ్స్ అన్నమాట। డెఫినెట్లీ అటెండ్ అవ్వండి, ఎందుకంటే ఈ వెబినార్ పర్టికులర్గా విశేషం ఏంటంటే ఈ మధ్య కాలంలో మార్కెట్స్ అన్నమాట హిస్టారికల్లీ రికార్డ్ లెవెల్స్కి రీచ్ అయిన తర్వాత కొంచెం కరెక్టివ్ మోడ్లోకి వచ్చినాయి। అయితే ఇది నిజంగా ఎంత భయమైన కరెక్షన్ అనేది అన్నమాట ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి కూడా అర్థమయ్యే విధంగా వాట్ టు డూ డ్యూరింగ్ కరెక్షన్ టైమ్స్ అని। యాక్చువల్గా కరెక్షన్ అంటే ఏంటి, కరెక్షనే ఒక క్రాష్ కూడానా, క్రాష్కి కరెక్షన్కి డిఫరెన్స్ ఏంటి, అది తేల్చుకున్న తర్వాత రిస్క్ వర్సెస్ రిటర్న్ వాల్యుయేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ టైం అప్పుడు ఏ పద్ధతులు మనం అవలంబించాలి, ఇవన్నీ కూడా అనమాట డిస్కస్ చేద్దాం ఆ రోజున। ఇన్ఫ్యాక్ట్ అదర్ దాన్ ఏ స్మాల్ ప్రెజెంటేషన్ అనమాట వ్యూవర్స్ తోటి అనమాట, 1-to-1 డిస్కషన్స్ కూడా చాలా వరకు పాసిబిలిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు చేద్దాం అనుకుంటున్నాం। కాబట్టి కరెక్షన్ అంటే భయపడకూడదండి, ఎందుకంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బై। మనకు తెలిసి ఎప్పుడైనా సరే ఏదైనా జర్నీకి వెళ్తున్నప్పుడు ఒక డెస్టినేషన్ అంటూ ఉంటుంది, ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడమే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అనమాట మార్కెట్లో। ఒక టార్గెట్ పెట్టుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, ఎప్పుడు స్టాక్స్ పార్షియల్లీ అమ్మాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవాలి, ఎప్పుడు లాంగ్ టర్మ్కి కంటిన్యూస్గా రీఇన్వెస్టెడ్గా ఉండి కంటిన్యూ అవ్వాలి, అసలు బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇవాళ రేపు అనమాట ఎమోషన్స్ ఎక్కువగా డిటర్మిన్ చేస్తున్నాయి కాబట్టి మన బయింగ్ అండ్ సెల్లింగ్ డెసిషన్స్ ఖచ్చితంగా వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ బిహేవియరల్ ఫైనాన్స్ కూడా అనమాట ఈ మోడర్న్ కాంటెక్స్ట్లో। ఎందుకంటే చాలా లార్జ్ ఫండ్స్ వాళ్ళ ఫండ్ మేనేజర్స్ దాన్ని దృష్టిలో పెట్టుకునే ట్రేడ్ కానీ ఇవన్నీ చేయటం కూడా చూస్తున్నాం, కాబట్టి స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా కొన్ని అలవాట్లు అనమాట అలాంటివి అలవర్చుకుంటే కనుక దే విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ట్యాకిల్ ది మార్కెట్ వాలటిలిటీ అనమాట। కాబట్టి హైటెండ్ వాలటిలిటీ చూసి భయపడద్దు, డెఫినెట్లీ వి విల్ గివ్ యూ గుడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ది వెబినార్, ప్లీజ్ డూ అటెండ్ అనమాట ఆదివారం పూట 24th నాడు వెబినార్. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇంత క్రితం 18,000 నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉండేది, ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ కాస్త ఇప్పుడు టెక్నికల్గా ఒక సపోర్ట్ అయ్యింది. సో మార్కెట్ ఈ రియాక్షన్లో చూస్తుంటే కనుక కొంచెం షార్ట్ టర్మ్లో వీక్ ట్రెండ్ కానీ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది, కానీ అండర్లైనింగ్ ట్రెండ్లో చూస్తే కనుక పెద్ద ఏ మార్పు కనిపించదు. ఎందుకంటే మార్కెట్ చూస్తే కనుక వెర్టికల్గా పెరిగింది కాబట్టి 15 రోజులుగా, అలాగే వెర్టికల్గా ఒక నీజర్క్ రియాక్షన్ వచ్చింది, పూర్తిగా ఇంకా డౌన్ సైడ్ ట్రెండ్ రివర్సల్ అయినట్టు కనిపించలేదు. కాకపోతే ఈ వారం చాలా కీలకమైన లెవెల్ 18,000, ముఖ్యంగా 17,900. ఈ 17,900 అనేది గత నెల రోజులు బట్టి చూస్తే కనుక 3 వారాల ఒక గరిష్ట స్థాయి, ఆ లెవెల్లో మార్కెట్ ఖచ్చితంగా నిలబడాలి. ఒకవేళ కనుక మార్కెట్ ఈ వీక్నెస్ ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యి 17,900 దగ్గర కనుక ఫెయిల్ అవుతే మార్కెట్ అప్పుడు నెక్స్ట్ లెగ్ ఆఫ్ కరెక్షన్ అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కరెక్షన్లోకి ఎంటర్ అయ్యి షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది. సో మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్లో 17,900, 18,000
పైన ఖచ్చితంగా నిలబడాలి. నిలబడితే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, లేదంటే కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక గత 2 వారాలుగా భారీగా పెరిగింది. 38,000 స్థాయి దాటింది, 39,000. ఈ వారం చూస్తే కనుక 40,000 స్థాయిని కూడా బ్రేక్అవుట్ అవడం చూసాము. సో 40,000 బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఒకసారి మనకి రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొన్ని అపార్ట్ ఫ్రమ్ ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది, అలాగే గ్రాసిమ్ స్ట్రాంగ్గా ఉంది, అలాగే బజాజ్ ఆటో కూడా చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా ఉంది, హీరో మోటార్ కార్ప్ కూడా కొంచెం స్టడీగా ఉంది. వీటిని ఒక షార్ట్ టర్మ్లో చిన్న కరెక్షన్ తర్వాత పిక్ చేసుకోవచ్చు. అలాగే స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 2 స్టాక్స్ని సెలెక్ట్ చేయడం ఇది. ఈ 2 స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య లాంగ్ ఫేస్ ఆఫ్ కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్స్, చాలా కాలం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉండి కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్. కానీ ఈ 2 స్టాక్స్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్గా మంచి కంపెనీస్, మంచి క్వాలిటీ కంపెనీస్. ఒకటి ఏఐఏ ఇంజనీరింగ్. ఏఐఏ ఇంజనీరింగ్ 1910 రేంజ్లో క్లోజ్ అయింది, ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి 1850 ఆ లెవెల్స్లో బాగా మద్దతు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ స్టాక్ డెట్ ఫ్రీ కంపెనీ, ఫండమెంటల్గా పెర్ఫార్మెన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉంది, అలాగే ఈక్విటీ కూడా చిన్నదిగానే ఉంది. సో వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది. సో షార్ట్ టర్మ్లో అరౌండ్ 1900 లెవెల్స్లో తీసుకోవచ్చు. 1850 కింద స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ ఒక 10-11%, అట్లీస్ట్ ఒక 2100 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది ఏఐఏ ఇంజనీరింగ్. అలాగే 2 స్టాక్ చూస్తే కనుక సుందరం ఫైనాన్స్. ఫైనాన్స్ స్టాక్స్ ర్యాలీలో ఈ మధ్యగా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. మిగతా మేజర్ కంపెనీస్ లాగా బజాజ్ ఫిన్సో, బజాజ్ ఫైనాన్స్, అలాగే ముత్తూట్, మన్నపురం ఈ మధ్య పెరిగినట్టు ఈ స్టాక్ పెర్ఫామ్ చేయలేదు. కాకపోతే చాలా కాలంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇంచుమించు 2400 రేంజ్లో చూసాము. ఈ వారం టెక్నికల్గా రివర్స్ అయ్యి 2500 దగ్గర క్లోజ్ అయింది. సో సుందరం ఫైనాన్స్ కూడా వన్ ఆఫ్ ది టాప్ క్వాలిటీ కంపెనీ. నా ఉద్దేశం ఒక చిన్న కరెక్షన్లు తీసుకోవచ్చు, 2450 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. షార్ట్ టర్మ్లో నేను అనుకుంటాము ఒక 2700, ఒక 7-8% షార్ట్ టర్మ్లో పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బతీని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. సెక్టోరల్ పరంగా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఇన్ఫ్రా మరియు క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ కనుక చూసినట్లయితే గత కొంతకాలంగా ఈ స్టాక్స్ అనేవి ప్రస్తుతం నిఫ్టీ 18,000 లెవెల్కి వచ్చినప్పటికీ పెద్ద పార్టిసిపేషన్ అనేది ఈ స్టాక్స్ నుంచి రాలేదు. కానీ ఇప్పుడు అవుట్లుక్ అనేది పాజిటివ్గా రావడం, అంతేకాకుండా ఐఎంఎఫ్ అంచనాల ఇండియా జీడిపి నియర్లీ 9.5-10% రేంజ్లోకి రావడానికి అవుట్లుక్ ఇవ్వడంతో ఇండస్ట్రియల్ స్టాక్స్, ఇన్ఫ్రా స్టాక్స్ ఈ స్టాక్స్ నుంచి ప్రధానంగా కాంట్రిబ్యూషన్ రానున్న రోజుల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇండస్ట్రియల్స్, ఇంజనీరింగ్ రిలేటెడ్ మరియు ఇన్ఫ్రా స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో చూసినట్లయితే మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే కొనసాగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఐటీ మరియు ఫార్మా స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ అనేది ఏ రకంగా ఉండబోతున్నాయి, అంతేకాకుండా వచ్చే వారం కంపెనీస్ యొక్క రిజల్ట్స్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ అనేది ఉండబోతుంది. 18,000 నిఫ్టీ సపోర్ట్ జోన్ లెవెల్ని సైకలాజికల్గా మార్కెట్ డిటర్మైన్ చేయబోతుంది. ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్లో ఎవరైతే ట్రేడింగ్కి వస్తున్నారో వాళ్ళు ప్రస్తుత టైంలో స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయాల్సిందని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే స్టాక్ అనేది పదే పదే పెరుగుతూ ఉంటుందో అటువంటి స్టాక్స్ని, ఈ మొమెంటమ్ స్టాక్స్ని ప్రస్తుతం అవాయిడ్ చేయవలసిందిగా మనం చూస్తున్నాం. ఆ స్టాక్స్లోకి ఇన్ కేసు ఎంటర్ అయితే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయవలసిందిగా మనం చూస్తున్నాం. ఓవరాల్గా మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ వీక్కి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ మనం చూసినట్లయితే మనం బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని ఒక ఆటో రిలేటెడ్ స్టాక్స్ని అడ్వైజ్ చేస్తున్నాం. ఈ స్టాక్ ప్రస్తుతం 195-190 రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇన్వెస్టర్స్ మీడియం టర్మ్లో కనుక రిటర్న్స్ కోసం ఈ స్టాక్స్లో ప్రస్తుత లెవెల్లో కనుక బై చేసినట్లయితే నెక్స్ట్ ఒక 1-2 క్వార్టర్స్లో స్టాక్ నియర్లీ 25-30% రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు క్లియర్ కట్గా కనపడుతున్నాయి. అందుట ఈ స్టాక్స్లో ఎక్కువ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఉండటంతో ఇన్వెస్టర్స్కి మంచి ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ కింద మనం చూస్తున్నాం. వచ్చే వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం.
నిఫ్టీ మనం లాస్ట్ వీక్ చూస్తే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవడం చూసాం మండే రోజు అండ్ ట్యూస్డే రోజు మనకి ప్రీవియస్ క్యాండిల్ హై ఓపెన్ అయ్యి బట్ ఆ క్యాండిల్ ని పింక్ చేసుకుందండి. సో అక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇండికేషన్ అయింది. సో మనకి హయ్యర్ లెవెల్స్ లో ఇలాంటి బేరిష్ ఇండికేషన్ క్యాండిల్ రావడం వస్తే మాత్రం అక్కడ స్ట్రాంగ్ ఒక సెల్లింగ్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది అప్ టు 200-300 పాయింట్స్. లాస్ట్ వీక్ లో మనం అనుకున్నామండి సో 2-3 గ్యాప్స్ ఉన్నాయి డౌన్ సైడ్ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం. ఈ వీక్ లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్యాప్స్ ఫుల్ఫిల్ అయిపోయాయండి. థింగ్ ఏంటంటే మనకి నిన్న మంచి స్ట్రాంగ్ బయింగ్ రావడం చూసామండి సో నిఫ్టీలో మనకి. సో బట్ మనకి ఇక్కడ నుంచి 18,350 ఏవో సస్టైన్ అవుతే మాత్రం మనకి అక్కడ నుంచి 200-300 పాయింట్స్ నెక్స్ట్ వీక్ చూసే ఆస్కారం మనకి ఇమీడియట్ గా కనిపిస్తుంది. అండ్ లోయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 17,952 దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. ఇన్ కేస్ అక్కడ వస్తే మాత్రం మనకు ఒక సపోర్ట్ వస్తుంది. సో అక్కడ బయింగ్ తీసుకోవాలి 50-60 రూపీస్ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి హయ్యర్ సైడ్ లో హయ్యర్ లెవెల్స్ చూసే ఆస్కారం కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ నెక్స్ట్ వీక్ కి 17,952 నుంచి 18,350 అండ్ 18,543 సో ఈ రేంజ్ లో కన్సల్టేషన్ ఆస్కారం మన నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే స్ట్రాంగ్ ఉందండి. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో మనకి సో దాన్ని ఎగ్జిక్యూట్ అయ్యి నిన్న మనకి స్ట్రాంగ్ క్లోజింగ్ అవడం కూడా చూసామండి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా బై అండ్ డిప్ స్ట్రాటజీ యూజ్ చేసుకోమని చెప్తానండి బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం ప్రస్తుతం మనకి హయ్యర్ లెవెల్స్ లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి సో మనకి మండే రోజు ఏదో గ్యాప్ ఓపెన్ అయిందో ఆ గ్యాప్ ని ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్ అయిందండి. సో మనకి 39,292 దాకా రావడం చూసాం. సో అక్కడ ఒక కీలకమైన సపోర్ట్ ఉంది. సో ఇన్ కేస్ దాన్ని బ్రేక్ ఈవెన్ చేస్తేనే లోయర్ సైడ్ లో 20 DMA బార్ దాకా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక 600 పాయింట్స్ డౌన్ సైడ్ చూస్తాం అక్కడ నుంచి. అపార్ట్ ఆఫ్ దట్ హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి 40,500 ఏవో సస్టైన్ అవుతే మాత్రం నెక్స్ట్ వీక్ లో అక్కడ నుంచి 600-700 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీ చూసే ఆస్కారం కనిపిస్తుంది. సో అల్లి నాలుగు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 39,292 నుంచి 40,512 అండ్ 40,800 ఆ మధ్యలో కన్సల్టేషన్ ఆస్కారం నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ వస్తే మాత్రం సో ప్రస్తుతానికి మనకి బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి అండ్ ఫెడరల్ బ్యాంక్ ఒకటి. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రస్తుతం మనకి ఈ స్టాక్ ని 748 వరకు బయింగ్ ఆఫర్ తీసుకుంటే మాత్రం హయ్యర్ సైడ్ మనకి 780 అండ్ 800 దాకా వెళ్ళే ఆస్కారం మనకి ఐసిఐసిఐ బ్యాంక్ లో కనిపిస్తుంది. అనదర్ స్టాక్ వచ్చేసి మనకి ఫెడరల్ బ్యాంక్. సో ఈ స్టాక్ కూడా మంచి సస్టైన్ అవుతుంది. సో హయ్యర్ లెవెల్స్ సస్టైన్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ లో కూడా బయింగ్ ఆఫర్ తీసుకోమని చెప్తాను. 93 వరకు బయింగ్ తీసుకొని హయ్యర్ సైడ్ 106 అండ్ 115 వరకు మీరు టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 89 తో ఈ స్టాక్ ని కూడా బై తీసుకోమంటాను. హైదరాబాద్ హెచ్ఐసిసి లో సెకండ్ ఎడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ 2021 విజయవంతంగా నిర్వహించింది హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన 300 మంది ఐటీ ప్రముఖులతో పాటు పలు సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. ఐటీఈఎస్ రంగంలో మౌలిక వసతుల ఏర్పాటు, స్మార్ట్ మొబిలిటీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, వర్క్ ప్లేస్ లో మార్పులు తదితర అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించినట్లు హైసియా ప్రతినిధులు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్లో అత్యుత్తమ మౌలిక వసతులు ఉన్నాయని, దీంతో ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని వారు చెప్తున్నారు. మేము ప్రతి ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ ద్వారా చాలా ఐటమ్స్ అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ మొబిలిటీ, అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా యూజ్ చేయడం ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం, దాని ద్వారా CO2 అంటారు కదండి, కార్బన్ డయాక్సైడ్ ఫుట్ ప్రింట్ తగ్గించడం, అట్లాంటి ఒక ఇది కూడా కార్యక్రమం కూడా మనము మాట్లాడడం జరుగుతుంది. ఇది కాకుండా మన గ్రీన్ ఎనర్జీ, ఎందుకంటే ఇప్పుడు పవర్ అనేది వచ్చి చాలా కన్వెన్షనల్ పవర్ ఉంది, రెన్యూవబుల్ పవర్ అని చెప్తారు. సో సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, వాటర్ బేస్డ్ పవర్ కానివ్వండి, అట్లాంటి అంశాల మీద కూడా మన ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ కూడా ఇప్పుడు 2 అనే ఒక స్థాయిలో ఉంది ఐటీ ఇండస్ట్రీ చూస్తుంటే ఇండియా ఫుల్గా, అది మొదటి స్థాయికి రావాలని చెప్పి కూడా మేమంతా కష్టపడి చేస్తున్నాము. మన హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ ఐటీ కారిడార్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ప్లాన్ చేయడానికే ఈ హైసియా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ సెటప్ చేయడం జరిగింది. ఇది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ అండి. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్, ఇట్స్ అన్ ఇండస్ట్రీ బాడీ దట్ కనెక్ట్స్ ది ఐటీ కంపెనీస్ విత్ ద గవర్నమెంట్. ఆల్ ఓవర్ ఇండియా నుంచి, అట్లాగే అమెరికా నుంచి కూడా స్పీకర్స్ వచ్చి, ప్యానల్ మెంబర్స్ వచ్చి, ఎమినెంట్ స్పీకర్స్ అందరూ కూడా ఒకచోట చేరి మన స్మార్ట్ మొబిలిటీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి,
అట్లాగే లాస్ట్ మైల్ కనెక్టివిటీ, చాలామంది కార్లు పార్క్ చేసుకొని మెట్రోలో వచ్చి మళ్ళీ కార్ తీసుకొని వేరే వెహికల్స్లో రాకుండా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయగలిగితే నెంబర్ వన్ ఏంటంటే పొల్యూషన్ అవాయిడ్ చేయొచ్చు ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా, ప్లస్ కామన్ షేర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనము ట్రాఫిక్ని తగ్గించవచ్చు, పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు, ఫ్యూచర్ జనరేషన్స్కి బెటర్ ఎన్వైరన్మెంట్ ఇవ్వచ్చు. ఈ సాఫ్ట్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ electrical architectures are very crucial to electric vehicles. So a city such as Hyderabad could definitely be one of the cities we can consider, or other OEMs can consider for setting up center of excellence. Very specific to infrastructure summit, the edition 2. As a bank, we also have our infrastructure development. You know, there are a lot of infrastructure development projects where we fund, and also on the residential side as well as commercial side, a lot of our Hyderabadis have been availing space time and again, and we are fortunate to be part of their funding ecosystem. అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇవాంటి హైదరాబాద్ లో తమ సేవలను ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్గా మారిందని, టాప్ 5 దిగ్గజ టెక్ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. మాల్వేర్ నుంచి 200 మిలియన్ డివైజులకు ఇవాంటి సంస్థ సాఫ్ట్వేర్ భద్రత కల్పించడం గొప్ప విషయమన్నారు. ఇక వచ్చే 2 ఏళ్లలో ఒక ఇన్నోవేషన్ సెంటర్తో పాటు ఉద్యోగుల సంఖ్యను 2000కు పెంచనున్నట్లు ఇవాంటి ప్రకటించింది. 2021-22 సంవత్సరానికిగాను వాటాదారులకు హెరిటేజ్ ఫుడ్స్ మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. 5 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 2.5 రూపాయల మధ్యంతర డివిడెండ్ను బోర్డు సిఫార్సు చేసింది. కోవిడ్ ప్రతికూల పరిస్థితుల నుంచి కంపెనీ కోలుకుందని, రాబోయే కాలంలో చక్కని వృద్ధిని నమోదు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక కంపెనీ కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎం విజయ్ కుమార్ను నియమించినట్లు కంపెనీ తెలిపింది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.